प्रिंट एंड इलेक्ट्रॉनिक मीडिया पात्रिकेलकु तूर्पु गोदावरी जिला माल महानाडु जिला प्रधान कार्यदर्शी मादे प्रसाद राव आर्थिक सौजन्यंतो कपिलेश्वरपुरंलो कोरगायल पंपिणी कार्यक्रमं जरिगिंदी। ఈ సందర్భంగా ప్రసాద్ రావు మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమైనదని, కరోనా మహమ్మారి విజృంభణ నేపథ్యంలో వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులతో పాటు నిరంతరం శ్రమిస్తూ ప్రజలకు సమాచారాన్ని అందిస్తున్న పాత్రికేయుల సేవలు అభినందనీయమన్నారు। కరోనా నియంత్రణకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు। ప్రసాద్ రావు ఔదర్యాన్ని పలువురు అభినందించారు। ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు పాలంగి కృష్ణ కిషోర్, మాసాబత్తుల నాని, నేతల నారాయణ स्फूर्ति मन की पंपणी नाल महना जिला प्रधान कार्यदर्शी माधव प्रसाद राव गारु आध्वर्यंलो कार्यक्रम निर्वहिंचारु। दानिकि पात्रिकेयुल मंडल पात्रिकेय मित्रुलंदरू आयनकि प्रत्येक कृतज्ञतलु तेलुपुतुन्नामु। ఎందుకంటే 15 సంవత్సరాల నుంచి ఇటువంటి కార్యక్రమం ఈ మండలంలో ఇప్పుడు జరగలేదు। ఇదే మొదటిసారి అని అనుకుంటున్నాను। ఏ నాయకులు కూడా ఏ అధికారులు కూడా వాళ్ళు మమ్మల్ని ఉపయోగించుకున్నా తప్ప ఈ రకమైన కార్యక్రమం అనేది చేసిన దాఖలాలు మట్టుకు లేవండి। ఇది ఆదర్శంగా తీసుకోండి। అసలు వేళ జర్నలిస్టులు అంటే ఏంటి, ఎవరి కోసం చేస్తున్నారు వీళ్ళు సేవ అసలు అని గుర్తించే వాళ్ళు చాలా తక్కువ। ఇప్పుడు ప్రస్తుతం రైతు పరిస్థితి ఎలా ఉందో జర్నలిస్ట్ పరిస్థితి కూడా అలాగే ఉంది। ఈ సందర్భంగా ఆయన మనకి చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా పాత్రికేయులందరూ కూడా అభినందిస్తున్నాం। ఇవాళ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ కార్యక్రమాన్ని పెట్టడం చాలా గొప్ప విషయం అది। అందులోనే మాదే ప్రసాద్ రావు ఈ దళిత పెద్దలు దళిత నాయకులందరూ కూడా కలిసి ముందు పాత్రికేయుని గుర్తించారంటే మటుకు ఇది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను। కరోనా సమయంలో పాత్రికేయులు మిత్రులందు ఈ ప్రాంతంలో కపిలేశ్వరపురం మండలం సంబంధించి 14 మంది విలేకరులు వీరందరూ పిలిచి 9 రకాల టబ్బులు 9 రకాల కూరగాయలు మాల మహానాడు జిల్లా ప్రధాన కార్యదర్శి మాదే ప్రసాద్ రావు అతనిలో కూరగాయలు డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది 3 నెలల కాలంలో ఎవరూ తెలియదు। ఇక చాలామంది ప్రజాప్రతినిధులు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు, కానీ వారెవరికి ఇలాంటి ఆలోచన నాయకుడు మన మాదే ప్రసాద్ గారు